మిత్రుడు ఈ శాసనాన్ని ఆయన పేరున చెప్పించున్నాడు. హక్కుసిరి ఎవరు? 1వ శతాబ్దం యొక్క నాగాలికల యొక్క కొడుకు. ఆయన శాసనం మనకు జగత్యాల జిల్లాలో 1వ గడిలో దొరికింది. హక్కుసిరి శాసనం అది మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉండే 16 జానపదాలు ఇటువంటి జానపదాలు అటువంటి జానపదాల గురించి ఆ పురాణాలు చెప్పడం సాహిత్యంలో కనపడలేదు, కానీ శాసనాలు కనపడలేదు. కానీ మొదటిసారి 1వ శాసనంలో అస్మత అనే పేరు ఉంది. అస్మత్ మనంతా అస్మత జానపదం అంటాం మన తెలంగాణలో. అటువంటి హక్కుసిరి శాసనంలో మొదటిసారి అస్మత పేర్కొన్నది. ఇది 2వ శాసనం మనకు ఇక్కడ లభించినటువంటి అది కూడా ఇది కొంచెం ఇక్కడ కర్వేచర్గా ఉంది. ఒక 1000 ఫీట్ల వరకు అది అందులో మీకు ఒక్కొక్క ప్లేసెస్ లో ఒక్కొక్క ఫీల్డ్గా కొన్ని దగ్గర రా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అది ఒకసారి మీరు ఇది ఒకటి హక్కుసిరి కొండ మీద సీతమలుద్ది అనే ప్రదేశంలో భారతదేశంలోనే అతి పెద్ద అంటే మనం 2వ అతిపెద్ద అనుకోవచ్చు అన్నమాట. అతి పెద్ద శిలాయుగపు చిత్రకళా స్థావరాన్ని కనుగొనడం జరిగింది. అది రవీంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ శిలాయుగపు చిత్రకళలో నిపుణులైనటువంటి డాక్టర్ బిఎం రెడ్డి గారు, ఇంకా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళు 3 దాన్ని పరిశోధించి మొట్టమొదటిసారి బయట పెడుతున్నారు. దాని విశేషాలను వారే వివరిస్తారు. నేను డాక్టర్ ఈరని వినాయకరెడ్డి, పురావస్తు పరిశోధకుడు, క్లీన్స్ ఇండియా ఫౌండేషన్. నా పేరు రవీంద్రరెడ్డి అండి. అది అంటే నాకు ఆ సైడ్కి పోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే దానికి దగ్గరలోనే ఒక 2-3 కిలోమీటర్స్ దూరం నాకు అగ్రికల్చర్ ఉంది. నేను కొత్తగా ఈ మధ్యలో దాని అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. అక్కడ పిల్లలు మాట్లాడాలనుకుంటా ఎప్పుడో సార్ ఇక్కడ సీతమ్మ ఉంది ఏమో తెలుస్తుంది. అది చాలా పెద్ద, 1000 మంది దాని కింద ఉండడానికి ఏది ఉండొచ్చు. దాని కింద అనేది నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఏముంది అక్కడ అనే కుతూహలంతో అప్పుడు మేము ఏంటంటే మన ఏది బిఎం రెడ్డి గారిని ఆ తర్వాత హరగోపాల్ గారిని వాళ్ళని తీసుకెళ్ళి చూడడం జరిగింది. అది నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ తర్వాత అంటే ఈవెన్ దాని మీద లేకుండా కూడా ఏం లేకుండా రాకాటి కానీ లేకపోతే రిసెప్షన్స్ లేకపోయినా దట్ ఇట్స్ ఒక 1000 ఫీట్ల పొడవు, ఒక 50 ఫీట్ల పైన ఫామ్ పదగల లెక్క ఉండే ఒక షెల్టర్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. దాని తోడు దాని మీద ఒక 12 సంవత్సరాల కింద నుంచి ఉన్న రాకాటు ఫస్ట్ సెంచరీ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని బిఎం రెడ్డి గారు హరగోపాల్ గారు మీకు చెప్తారు. దాన్ని ఏంటంటే ఏదో విధంగా దాన్ని ముందు పబ్లిక్ తెరవాలి. ఆ తర్వాత అట్లాంటి ఇంకా మనం తెలుసుకున్నట్లాంటిది ఎంతో చరిత్ర ఉంది. దాన్ని ఏదో విధంగా ఏంటంటే మనం తెలుసుకొని పదల తరాలకి ఆ తెలుసుకున్న దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకొని చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రవీంద్రెడ్డి గారు చెప్పిన సైట్ బాగా జరిగింది.
యాక్చువల్గా ఈ సైట్ నాకు 6 నెలల కింద చెప్పాడు అనమాట. సో అలా ఇక్కడ ఉంది అయిపోయింది. ఈ లోపల తెలంగాణలో డైమండ్ మైన్ ఇంతవరకు ఇంత పెద్ద సైట్ మనకి లభించలేదని నా అభిప్రాయం. ఇది చూసినా కూడా అంటే పాండవగుప్తంకి రామలంకకు ఉన్నాయి, కానీ ఇటువంటి లాంగెస్ట్ షెల్టర్ సైట్ 1,000 feet హైట్ దొరకలేదు మనం తెలంగాణలో. ఇవన్నీ ఇండియాలో కూడా ఇది సెకండ్ లాంగెస్ట్ సైట్ నాకు తెలిసిన కూడా. ఇక పెయింటింగ్స్ చూస్తే ఇక్కడ పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనమాట. ఇవి మనకి ఎక్కడ కూడా ఇక్కడ పెయింటింగ్స్ ఈ రకంగా ఈ ప్యాటర్న్ ఈ స్టైల్లో మనకి లభించదు. అయితే ఇవి వీటి పీరియడ్ వచ్చేసి మెసోలిథిక్ మధ్యరాతి యుగం ఇవి మొదలవుతాయి అక్కడ, తర్వాత మధ్యలో నువ్వు తర్వాత ఎర్లీ స్టైల్ పీరియడ్లోకి మనకి లభించడం జరిగింది అన్నమాట. ఇవన్నీ సో ఇవన్నీ కూడా మెయిన్గా రెడ్ కలర్లో ఉన్నాయి, కొంత భాగం కొద్దిగా వైట్ కలర్లో ఉన్నాయి, కొద్దిగా కొద్దిగా మేము ఎల్లో కలర్లో కూడా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ లభించినటువంటి. ఇక ఫిగర్ చూస్తే ఇక్కడికి మనకి డియర్ చాలా డియర్ చాలా డియర్స్ ఉన్నాయి, చిన్న సైజు పెద్ద సైజు దాకా ఒక్కొక్క డియర్ ఒక బ్యూటిఫుల్ చూడొచ్చు. జింకలు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట, ఒక్కొక్క అవుట్ లైన్తో ఉన్నాయి, ఒక కలర్ ప్రింట్ కూడా ఉన్నాయి, అవి కూడా సైజు వేరియేషన్స్ ఉన్నాయి. తర్వాత టోర్కాయిస్ పావిన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అవుట్ లైన్తో ఉంది. తర్వాత జంగిల్ కాట్ కార్నివోరస్ కార్నివోరస్ అంటే మాంసాహార అయినటువంటి అడవి జంతు. తర్వాత కోతులు వైల్డ్ లిజర్డ్ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, పాదాల ముద్దలు ఉన్నాయి చాలా. వందలాది పైన ఉండేటువంటి
జంతువులు, మాంసాహార జంతువులు, బలులు ఇటువంటివి అనేకంగా ఉన్నాయి. చేతి ముద్రలు పుడిగడల చేతుల ముద్రలు, చేతి ముద్రలు వేరే చోట ఉన్నాయి కానీ ఒక చేయి మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ రెండు చేతుల ముద్రలు ఉన్నాయి. ఆ రెండు చేతుల ముద్రలు కూడా మూడు రంగులుగా ఉన్నాయి. ఎరుపు రంగు నింపినది రంగు రేఖా చిత్రాలు, ఎరుపు రంగు నింపినది పసుపు రంగు నింపినవి కూడా ఇక్కడ మాకు ముద్రలు కనపడ్డాయి. ఇవి మాత్రమే రాష్ట్రాలు కాకుండా అద్భుతమైనటువంటి చిత్రణ మాత్రం అంటే సూక్ష్మ స్థాయి నుండి అతి పెద్ద అయినటువంటి పిల్లలు వేసేటువంటి ఈ జింకల బొమ్మలు గీతల్లో రంగు నింపి కనపడడం అనేది ఇంకా వేరే చోట మనకి ఇక్కడ కనపడలేదు. ఈ రాజు చిత్రం అంటే ఈ చిత్ర చిత్ర శిలాశయం అంటే రాక్ షెల్టర్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పొడవైనటువంటి మధ్యప్రదేశ్లో ఉన్న చతుర్భుజ నాలుగు తర్వాత రెండవ, అది 700 మీటర్లు ఉంటే ఇది 350 మీటర్ల పొడవైనటువంటి చిత్ర శిలాశయం రాక్ షెల్టర్. ఒకే రాయి అంత పొడవుగా పడగలిగి ఉండడం అనేది ఎక్కడ కనపడేది? ఇది ఒక గొప్ప భౌగోళికంగా నిర్మించింది. అందువల్ల తెలంగాణ ఇది సార్ చెప్పినట్టు రాజు చిత్రాల రత్నగన్ ఇట్స్ ఎ డైమండ్ షట్టర్ డైమండ్ ప్లేస్ నా వ్యాపారాన్ని వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది మానవ సంస్కృతిలో మానవ పరిణామంలో ఆ వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రతిబింబించిన గోపలకు కనపడేటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు 12,000 సంవత్సరాల క్రితమేని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. వాటిని 12,000 సంవత్సరాల క్రితం చెప్పడానికి ఆ రాతి గోడల మీద వేసిన బొమ్మల యొక్క ఆ శిలాశయంలో దొరికినటువంటి వందలాది సూక్ష్మ రాతి పనిముట్లు మైక్రోలిత్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నటువంటి వాటి కోర్ మెటీరియల్ కూడా దొరికింది. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇప్పుడు దాని గురించిన వివరణ మా కోటల నిన్న సార్ భద్రగిరిస్తారు చెప్తారు, మీకు అది ప్రజెంట్ కూడా చేస్తారు. అక్కడ మాకు దొరికినటువంటి అంటే ఈ బొమ్మలే రాతి బొమ్మలే కాకుండా రెండు అద్భుతమైన విషయాలు మాకు దొరికినాయి. ఒకటి 600 కోట్ల సంవత్సరాల డిపాజిట్, అది మీకు చూపిస్తాం. అలాగే 100 సంవత్సరాల వేసినటువంటి పురామానవుల రాతి చేతి గొడ్డలి కూడా ఇది ఇదే కాదు అసలు ఇదే అద్భుతాలు చాలా గొప్పది అనుకుంటే వీటి నుంచి ఇక్కడ తొలి చారిత్రక యుగానికి సంబంధించినటువంటి 5 శాసనాలు 1వ శతాబ్దానికి సంబంధించిన 1 శాసనం తెలుగు శాసనం అది 6వ శతాబ్దానికి చెందినటువంటి శాసనం కూడా లభించింది. అది చెక్కినవి రంగుతో ఏ రంగుతో వేసినవి ఇటువంటివి దొరకడం అంటే ఈ శాసనాలు మనకు పాండవులు ఉంటామని పాండవులు ఉంటా కూడా శాసనాలు రంగుతో కాబట్టి అలానే వర్గాల్లో కూడా శాసనాలు ఉన్నాయి. కానీ ఇటువంటి కాంబినేషన్ అనేటువంటిది మార్గసారం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆవిష్కరణను మాకు అవకాశం రణిదేవి గారి వల్ల మాకు లభించింది. ఇది తెలంగాణకు వచ్చినటువంటి గొప్ప భారతగా మేము భావిస్తున్నాంటే ఒక ఎక్స్ప్లోరేషన్ కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం కూడా ఏంటంటే అక్కడ ఎవరైతే ఊర్లలో జరిగే పిల్లలు ఉంటారో బొడ్డు వస్తున్న పిల్లలు వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి చేస్తే కంపల్సరీగా వాళ్ళ ద్వారా మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మనకు ఈ రామగిరి కిల కూడా అంతర్గతీల ఇంకా దాన్ని ఒక ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎగ్జాక్ట్ గా దానికి వెనకనే ఉంటుంది అంటే ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఇది దోచ్ పెద్ద పని ఉంటుంది. అది దోచ్ బేగంపేట ఊరికి దగ్గరలో ఉంటుంది. ఓకే నమస్కారం.
సీతమ్మలో తెలంగాణలో ఇంతకుముందు అయితే ఈ లావాదానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్లో ఉన్న అక్కడ ఆ సమస్యలు మనిషి చేసి